తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టాటా ఈరోజు 5K రన్ మనందరికీ తెలుసు. ప్రతి సంవత్సరం అమెరికా నుంచి ప్రత్యేకంగా మాతృదేశం మీద ప్రేమతో ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో ఉండి మన భాష మరవకుండా, మన సంస్కృతిని మరవకుండా, మన ఊరి ప్రేమని, మన ప్రాంత ప్రేమను మరవకుండా, మన భాష ప్రేమను మరవకుండా తిరిగి స్వదేశానికి వచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి విస్తృత స్థాయిలో మెడికల్ క్యాంప్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, ఒకటి ఏంటి ఎన్నో రకాల సేవలన్నీ చేస్తూ ఒక మంచి కాజ్ తీసుకుని ఆ కాజ్ మీద ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి భవిష్యత్తులో దాని మీద నిర్మాణాత్మకంగా తన ప్రయాణం చేయడానికి అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఎన్నో కార్యక్రమాలని గత కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వస్తోంది. లాస్ట్ టైం మనం ఇదే వేదిక మీద సిల్వర్ జూబ్లీ సంబంధించిన 5K రన్ అనేది మనం కండక్ట్ చేశాం. ఈసారి మొట్టమొదటిసారి అమెరికన్ తెలుగు అసోసియేషన్తో పాటు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా చోట్ల తెలంగాణ అసోసియేషన్స్ కూడా విస్తృత స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అయితే ఒక రెండు ఆర్గనైజేషన్స్ ఒక దగ్గరికి రావడం అనేది చాలా కష్టమైన పని. విడిపోవడం చాలా సులువు, వేరు కుంపటి చాలా సులువు, మళ్ళీ కలవడం, కలిసి ఒక దగ్గర ఏర్పాటు చేయడం, ఒక దగ్గర కలిసి ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈ రోజున ఒక మంచి సంస్కృతికి, ఒక మంచి సాంప్రదాయానికి అమెరికన్ తెలుగు అసోసియేషన్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ శ్రీకారం చుట్టాయి. అదే ఈ వేడుక, అదే ఈ వేదిక. ఈ రోజున కలిసి నడుద్దాం అంటూ ముందుకొచ్చిన రెండు అసోసియేషన్స్ సభ్యుల్ని, ప్రెసిడెంట్స్ని, ప్రెసిడెంట్స్ ఎలక్ట్ని ఇక్కడ మనకు వేదిక మీద ప్రెసిడెంట్ అసిరెడ్డి కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, అలాగే ప్రెసిడెంట్ ఎలక్ట్ పరమేష్ భీమరెడ్డి ఉన్నారు, టాటా ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి గారు, అలాగే ఇతర సభ్యులంతా కూడా ఉన్నారు. వారు వాళ్ళందరినీ కూడా పరిచయం చేస్తారు. వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ రోజున హరినాథ్ పురచల్ల గారు అయితే మనకు మన అందరికీ సినిమా హీరోగా తెలుసు. ఈయన విక్రమ్ జంగ, మీరు అందరు పేర్లు చెప్పండి అన్న, నా చెవిలో చెప్తున్నాను. ఒక విక్రమ్ జంగ అనగానే చేయలేక సార్, విక్రమ్ జంగ మీరు హైటే ఉన్నారు పర్లేదు. హరినాథ్ పురచల్ల గారు మనకి ఈయన అద్భుతమైన సినిమాలు తీశారు. ఆయన సినిమా హీరో కూడా అంటే సినిమాని ప్రేమిస్తారు చాలామంది. సినిమా అంటే కనీసం తెలుగు భాష కాబట్టి, తెలుగులో ఉంటాం కాబట్టి మనం తెలుగు వాళ్ళని ఈ రకంగా కలుసుకోవచ్చనే ఒక ఇదితో. అలాగే మనకి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలామంది, డాక్టర్ సురేందర్ రెడ్డి గారు అపోలో హాస్పిటల్స్లో డాక్టర్గా ఉన్నారు, ఫొరెన్సిక్ ల్యాబొరేటరీలో. ఆయన పర్టికులర్గా ఈ స్పెషల్గా ఒక సాంగ్ కూడా రెడీ చేశారు. అలాగే త్రివేణి స్కూల్స్ నుంచి ఈరోజు ప్రత్యేకంగా పిల్లలంతా వచ్చారు. గోవర్ధన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ ఇన్ గివింగ్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. స్పెషల్ మనకి ఈ రోజున విమెన్ ఎంపవర్మెంట్, మనం ఇటీవలే ఏ వంక చూడకుండా ప్రపంచంలో మన వంకే చూసిన ఇవాంక హైదరాబాద్ వచ్చి మాట్లాడింది విమెన్ ఎంపవర్మెంట్ మీద. సో విమెన్ ఎంపవర్మెంట్ కూడా మనకి ఒక టైటిల్గా ఉంది ఈరోజు. అలాగే స్ట్రెస్, ఈ పిల్లల్ని అడిగితే వీళ్ళకి స్ట్రెస్ ఉంది. ఏంటంటే పుస్తకాలు చదవాలి, ఎక్కువ మార్కులు రావాలి, ఆ టీచర్ హోంవర్క్ చేయకపోతే కొట్టుద్దేమో, లేకపోతే ఇవన్నీ ఈ స్ట్రెస్ పిల్లలకు ఉంటాయి. ఈ పిల్లలకి ఎలా చెప్తాం, వీళ్ళ గొడవ ఎలా భరించాలనే స్ట్రెస్ సార్లకు ఉంటాయి. వీళ్ళు అసలు పాస్ అవుతారా పాస్ అవరా, వీళ్ళ పరిస్థితి ఏంటనే స్ట్రెస్ ఏమో తల్లిదండ్రులకు ఉంది. ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలియని స్ట్రెస్ ఇంకొంతమందికి ఉంది. ఈ ట్రంప్ వచ్చాడు ఏం జరుగుతుందో తెలియదు అని అమెరికా ఉన్న వాళ్ళకు స్ట్రెస్ ఉంది. అలా ఈ స్ట్రెస్ అంతా క్యారీ చేస్తున్న వాళ్ళు ఆ స్ట్రెస్ ఎలా తగ్గించుకోవాలి, ఆ స్ట్రెస్కి సంబంధించి మనని అడ్రస్ చేయడానికి స్ట్రెస్ మేనేజ్మెంట్, డిఫ్యూజ్ స్ట్రెస్ ఇన్ఫ్యూజ్ లైఫ్ అంటూ ఈరోజు అమెరికన్ తెలుగు అసోసియేషన్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ సంయుక్తంగా ఈ రెండు కాన్సెప్ట్స్ మీద వీఆర్ గోయింగ్ టు బ్రింగ్ ఇన్ అవేర్నెస్. ఈరోజు ఈ కార్యక్రమాన్ని 4-5 ఛానల్స్ ఆ లైవ్ కవరేజ్ ఇవ్వబోతున్నాయి. దాంట్లో ఎస్పెషల్లీ ఐ షుడ్ థ్యాంక్ స్టూడియో అండ్ అదర్ ఛానల్స్ హు హావ్ కమ్ ఫార్వర్డ్ టు గివ్ లైవ్. సో థ్యాంక్ యూ ఆల్ మీడియా పార్ట్నర్స్.